అధికారులు కోట్లు మెట్లు ఎక్కడాన్ని కూడా కేవలం ప్రతిపక్షాల కుట్రగానే చూడాలా, లేదంటే ఇప్పుడు ఈ బదిలీలన్నింటినీ కూడా ఒక రెగ్యులర్ ఎక్సర్సైజ్గానే చూడాలంటారా? నందు గారు, ముందుగా మీకు, మహానిస్ యాజమాన్యానికి, వీక్షకులకు, అలాగే ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు ముప్పాడు సుబ్బారావు గారికి, నారాయణరెడ్డి గారికి, అజయ్ గారికి ముందుగా శుభ శుభోదయం. ఇక్కడ రెండు విషయాలను మనం చాలా లోతుగా పరిశీలించాలి. ఇందాక వాళ్ళు చెప్పారు, ఒక విషయం చెప్తున్నాను నేను, ఇంకో ఇందాక మన సుబ్బారావు గారు కూడా పొందుపరిచారు ఈయన గురించి, రాణా గారి గురించి. ఇదే విజయవాడ పట్టణంలో గాంధీ గారు, చిన్నపాటి గాంధీ గారు, ఆయన మీద కత్తిదాడి జరిగితే ఆ విషయంలో వీళ్ళు ఆ రోజు ఏ విధంగా మాట్లాడాడు ఈయన? చాలా మరి ఆ బాధితులకు సంబంధించి అది అత్యాయత్నంగా కూడా ఒప్పుకోలేదు, ఘర్షణలో జరిగిందని చెప్పని చెప్పడం కూడా జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద దాడి గురించి వాళ్ళు చెప్పారు. ఇంతకుముందు జరిగిన దాడి గురించి కూడా వరుసనే వస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకుల తర్వాత ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. ఈరోజు సిద్ధాంతపరంగా పోరుపోయి వ్యక్తిగతంగా వచ్చారు కాబట్టి దాని లోతులోకి మనకు వెళ్ళొద్దు. ఇక్కడ జరుగుతున్న మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా జరుగుతుంది ఏంటంటే, ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా ముగ్గురు కార్యదర్శులు, ఇద్దరు డీజీపీలు న్యాయస్థానం మెట్లెక్కేసి తల ఉంచుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ ఉండాల్సిన దౌర్భాగ్య స్థితి ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది, ఇంకెక్కడా జరగలేదు. ఇంకా ఇందాక వీళ్ళు చెప్తున్నారు, నేను ఒక విషయం చెప్తాను. మాచర్లో జరిగిన ఒక ఉదంతాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. తురగా కిషోర్ అనే వ్యక్తి బోండా ఉమగారు, బుద్ధా వెంకన్న గారు ఇద్దరు వెళ్ళే కారుని ఆయన పగల అద్దాల పగలగొట్టి ఆ రోజు చేసిన దాష్టికం వీడియోలో అందరూ ప్రపంచం మొత్తం చూసింది. ఆయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఇక్కడ ఎక్కడో జరిగినటువంటి ఒక 20 మీటర్ల 30 మీటర్ల, నాకు అర్థం కాని ఏంటంటే, ఇప్పుడు కూడా 5 అంచెల భద్రత ఉండవలసినటువంటి ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ఆయన ఎక్కడికైనా వెళ్తూ ఉంటే 2 రోజుల ముందే ఏ ప్రదేశానికి వెళ్తున్నాడో ఆ ప్రదేశాన్ని పరిశీలించి భద్రతా దళాలన్నీ వాళ్ళ అదుపులోకి తీసుకుంటూ ఉంటాయి. అక్కడ విద్యుత్తును ఎందుకు ఆపేశారు? దానికి ఇప్పటికి సమాధానం లేదు. అసలు ఇది కేంద్ర ఎన్నికల సంఘం దాకెందుకు? ఏం జరిగింది? ఇంత భద్రతా వైఫల్యం ఎందుకు జరిగిందని చెప్పని అప్పుడే ముఖ్యమంత్రి గారు ఎందుకు ప్రశ్నించలేదు? ఆ పార్టీ వాళ్ళు ఎందుకు ప్రశ్నించలేదు? అంటే మీకు సంబంధం ఉందా, మీరే చేయించుకున్నారనే అభిప్రాయం ఈరోజు ప్రజల్లో కలుగుతూ ఉంది. ఎందుకు కలుగుతూ ఉన్నాయి అంటే, గులకరాయి వచ్చి తగిలింది. ఇందాక సజ్జా మన అజయ్ గారు చెప్పినట్టు ఆ రాయి ఏమైపోయింది? ఇప్పుడు ఏవన్ ముద్దాయిగా అబ్బాయిని పెట్టేశారు. మరి దుర్గారావు గారిని రెండో ముద్దాయి, ఇప్పుడు వాళ్ళు మెన్షన్ చేసిన దాంట్లో న్యాయస్థానం దాంట్లో లేదు ఆ రెండో ముద్దా. A2 అనే పెట్టారు, A2 బ్లాంక్ బ్లాంక్ పెట్టారు. అంటే ఏమైపోతుంది, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు ఇలా జరుగుతుంది? ముఖ్యమంత్రి గారి భద్రత 5 అంచెల భద్రత ఉన్న సమయంలో నాకు తెలిసినంతవరకు ఆ ప్రదేశంలో ఒకవేళ ప్రేక్షకులు వస్తే చూడటానికి 1000 మంది వచ్చి ఉంటారు, కానీ భద్రతా వలయం 1400 మంది ఉంటారు. అంటే ఒక్కో మనిషికి ఒక్కళ్ళు ఉంటారు కదా. అప్పుడే రాయిబోయిన సందర్భంలో వాళ్ళందరినీ అక్కడే ఆపేసి ఎందుకు విచారణ చేయలేదు, ఎందుకు దాని గురించి ఎంక్వైరీ చేయలేదు? ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నే కదా. ఇప్పుడు రాయి తగిలింది, ఆ రాయి ఏమైనా పడిగి బెల్లం ముక్క తగిలితే కింద పడితే నోట్లు వేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు నోట్లు వేసుకున్నారా, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నోట్లు వేసుకున్నారా, భద్రతా అధికారులు నోట్లు వేసుకున్నారా, చెప్పమనండి దానికి సమాధానం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల్లో ఎన్నికల గురించి చెప్తున్నారు వాళ్ళు, ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ అని అంటున్నారు. మిగిలిన రాష్ట్రాలు ఎందుకు జరగట్లేదు? ఇక్కడే ఈ రోజుతో పోల్చుకుంటే 7 ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని మార్చారు కదా, 8 మంది, 3 ఐఏఎస్ ఆఫీసర్లు మార్చారు కదా. ఎందుకు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఒక వర్గానికి అలాగే పార్టీకి ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారనే కదా. ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ కనుక ఒకసారి కనుక మనం పరిశీలించుకుంటా ఉంటే, సుబ్బారావు గారు చెప్పినట్టు ఎన్నికలు సజావుగా సాగాలి అంటే ముఖ్యంగా మార్చాల్సింది ఏళ్ళని కాదండి, సిఎస్ జవహర్ రెడ్డి గారిని మార్చాలా, కేఎస్ జవహర్ రెడ్డి గారిని, డీజీపీ గారిని కూడా మార్చాలి. అప్పుడే ఒక రకమైన భయం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎన్నికలు సజావుగా సాగటానికి ప్రతిపక్షాలు ఏదో మాట్లాడుతున్నాయి, అది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మిగిలిన వాళ్ళందరి మీద, అధికారుల మీద గతంలో ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? జరుగుతున్న వాస్తవాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. మాజీ ముఖ్యమంత్రి గారి మీద అమరావతి పర్యటనల సందర్భంగా మరి చెప్పులు రాళ్ళదాడి జరిగితే భావసేవ ప్రకటన అని చెప్పని ఆ రోజు సావాంగ్ గారు మాట్లాడటం కూడా జరిగింది. అదేనా డీజీపీ గారు మాట్లాడాల్సింది? అదేనా చర్యలు తీసుకోవాల్సింది? ఈరోజు రాయి తగిలితే హత్యా ప్రయత్నమా? చిన్నపాటి గాంధీ గారి మీద కత్తితోటి దాడి జరిగితే అది ఘర్షణ? వ్యత్యాసం కనపడతానే ఉంది కదా. కాబట్టి ఈరోజు జనం ప్రశ్నించుకుంటా ఉన్నారు. ఇక ఆ అబ్బాయి గురించి చూసుకుందాం. ఇందాక సుబ్బారావు గారు స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది, తల్లిదండ్రుల దగ్గర నుంచి విచారణ చేయాలి.
లేదు అది లేదు, ఆ ప్రదేశాల్లో తీసుకెళ్ళి ఎట్లా జరిగిందని చెప్పని అందరితో అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి విచారణ చేయాలి. అది జరగలేదు. మరి ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది? ఏకపక్షం కాదా ఇది? దీని మీద కదా ఇప్పుడు చర్యలు తీసుకోవాలనుకుంటుంది. ఎన్నికలు జరగాలి. ఇప్పుడు 18 మంది అధికారులు అంటున్నారు, ఇంకా ఎక్కువ మందే ఉన్నారు. దొంగ ఓట్లు చేర్పించడం కావచ్చు, ఉండ ఓట్లు తీసేసే కార్యక్రమం గురించి కావచ్చు, రమారమి 25,000 మంది మీద ఫిర్యాదులు ఉన్నాయి. వాలంటరీ, ఇందాక వారు చెప్పారు వాలంటరీ వ్యవస్థ గురించి, జరుగుతున్న పరిణామాల గురించి, ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా, ఇది చేస్తే తప్ప, ఇది అన్న రాష్ట్రానికి అన్యాయం అంటే, మిగిలిన 28 రాష్ట్రాల్లో వాలంటీర్లు లేకుండా పథకాలు ఎట్టలేదా? పథకాలకి ఈ లాజ్యులా? ఈ పథకాలు ఏళ్లతోటే పుట్టినాయా? లేకపోతే ఈ ప్రభుత్వం పోతే పథకాలు అయిపోతాయా? గతంలో రాలేదా ఇవి? వృద్ధులు 1వ తారీఖు నాడు నువ్వు 29వ తారీఖు 30వ తారీఖు 31వ తారీఖు నాడు నీకు బ్యాంకులు పనిచేసినాయి, ఆదివారం నా కూడా పనిచేసినాయి. మీరు డబ్బులు ఎందుకు తీసి దగ్గర పెట్టుకోలేదు? ఇప్పుడు వాలంటీర్లు లేరు, 130,000 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు, అంగన్వాడీలు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు. ఇదే ఉపాధ్యాయుల్ని మీరు మద్యం షాప్ దగ్గర పెట్టారు కదా, ఇదే తహసీల్దార్ గారిని తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి అక్కడ ఏదన్నా బ్లాక్లు అమ్ముతున్నారని చెప్పని కాపలా పెట్టారు కదా, మద్యం షాపులు కాడ ఉన్నారు కదా, మరి దీనికి ఎందుకు ఉపయోగించలేకపోయారు? మీరు 1వ తారీఖు ఎందుకు అందించలేకపోయారు? అలాంటి వృద్ధులు మీరు ఎందుకు గుర్తించలేకపోయారు? ఆ రోజు 3 గంటల దాకా డబ్బులు పడన సంగతి తెలిసిన తర్వాత కూడా ఉదయం 9 గంటల కాడి నుంచి ఆ వృద్ధులను తీసుకొని ఎలా వచ్చారా ఎండలో? ఆ వచ్చిన వాళ్ళకి కనీసం శామియానాలు కానీ మంచినీళ్ళు కానీ మద్యం కానీ ఏర్పాట్లు చేయకుండా మీరు ఎలా తీసుకురాగలిగారు? గతంలో జరగలేదా ఇది? 1 రోజు 2 రోజులు 3 రోజులు పట్టచ్చు వాళ్ళకి. ప్రతి వాళ్ళకు 20 మంది గారు కేటాయిస్తే 2 రోజులు అయిపోయే కార్యక్రమాలు కదా ఇవన్నీ. ఇది చూడాల్సింది సిఎస్ గారు కదా, అంటే కావాలని చేశారని అర్థమైపోతానే ఉంది కదా. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆపారా? చంద్రబాబు నాయుడు గారు ఆపారా? ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఆయన చరిత్ర కనుక ఒకసారి మనం తీసుకుంటా ఉంటే ఈరోజు వీళ్ళ మీద కేసేశారు కానీ ఆయన మొట్టమొదటి కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకి. చాలా స్పష్టంగా చెబుతున్నాను నేను, ఒకే కులం కాబట్టి అంటగట్టి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ ఉన్నత పదవుల్లో ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ ఉన్నత పదవుల్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆయన ఎక్కడున్నాడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు 2004లో వేదిక మీద ఆయన ఎక్కడున్నాడో ఒకసారి చూసుకోమన్నాడు తెలిసింది. ఈరోజు ప్రతిదీ ప్రతిపక్ష పార్టీల మీద వేయటం అలవాటైపోయింది కాబట్టి ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. వాస్తవంగా చూసుకుంటా ఉంటే అందుట్లో వాడు చేసింది న్యాయమా అన్యాయమా? న్యాయస్థానానికి వెళ్ళిన విషయాల్లో న్యాయం ఉందా అన్యాయం ఉందా అని మాట్లాడుకోవాలి. ఆయన ఎన్నికల సంఘానికి అధికారి అయ్యి ఉండి ఒక రాష్ట్రానికి ఆయన ఓటుని ఇక్కడ పెట్టుకోవడానికి 3 సంవత్సరాలు న్యాయస్థానంలో పోరాడాల్సి వచ్చింది. ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఈరోజు జరుగుతున్న పరిణామాలు వీటన్నిటికీ కూడా బాధ్యులైన ప్రతి వారి మీద చర్యలు తీసుకుంటేనే ఒక నమ్మకం ఏర్పడిపోయింది. ఆ నమ్మకం కోల్పోయారు వీళ్ళు. ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నా సరే, ఏది ఏ విధంగా జరుగుతున్నా సరే, అధ్యాపకులు కావచ్చు, లేకపోతే ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, వాళ్ళ ద్వారా వినియోగించుకోవచ్చు. మీకు అధికార గణం మీ చేతిలో ఉంది, మీరు చేయాల్సింది. నాకు అనుమానం ఏముందంటే ఇప్పుడు కూడా రేపు పొద్దున మళ్ళీ 1వ తారీఖు రాబోతుంది, ఎన్నికలు 13వ తారీఖు జరగబోతున్నాయి, ఇంకెన్ని నాటకాలు ఆడతారనే భయం పడుతుంది వీళ్ళని చూస్తుంటే. ముఖ్యంగా ఈ చీఫ్ సెక్రటరీ గారిని మారిస్తే తప్ప దీనికి పరిష్కార మార్గం దొరకదనే అభిప్రాయం కూడా నాకు కలుగుతూ ఉంది. అంటే ఈ వాలంటీర్లు లేకపోవడం వల్లే మేము పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పడాన్ని కొంత హాస్యాస్పదంగా చూస్తున్నారు నారాయణ రెడ్డి గారు. అంటే వేరే వ్యవస్థ ఇంకేమీ లేదా? ఇప్పుడు అంకపురావు గారు చెప్పినట్లుగా అయినా సరే, సుబ్బారావు గారు చెప్పినట్లుగా అయినా సరే, ఇంతమంది ఇంత పెద్ద వ్యవస్థను పెట్టుకొని ఇంకా వాలంటీర్లు లేకపోవడం వల్ల ఇంతమంది చనిపోయారు అని చెప్పేసి నెట్టడం సమంజసమేనా? గతంలో ఏ పనులు జరగలేదా? ఇంకా ఒక నిమిషం అండి, ఓకే ఒక నిమిషం. యా ఇప్పుడు ఇదే జరిగిన సమయంలో 2019లో మార్చి 15న వివేకానందరెడ్డి గారి హత్య జరిగినప్పుడు ఉదయం ఆయనకి గుండెపోటు అని చెప్పి అన్నారు, తర్వాత రక్తవాంతులు అన్నారు, మధ్యాహ్నానికి ఇది హత్య అని చెప్పి చెప్పారు. అది కుమార్తె వచ్చి దాన్ని విచారణ కోరిన సందర్భంగా, లేకపోతే అది ఆత్మహత్య అయిపోయే మామూలుగా గుండెపోటు అయిపోయేది, ఆ గొడవే లేకుండా పోయేది. తర్వాత ఇదే సాక్షి దినపత్రికలో కావచ్చు, సాక్షి ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, నారాసుర రక్త చరిత్ర అని చెప్పని పుంకాలు పుంకాలుగా రాశారు. నిన్న ఈ గులకరాయి ఉదంతం మీద కూడా అక్కడ నారాసుర రక్త చరిత్రే అన్నారు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరిని తీసుకెళ్లారు కదా, ఈ అక్కడేమీ తేలలేదు కదా, మరి దీనికి సమాధానం ఏం చెబుతారు? ఎవరు వైషమ్యాలు రెచ్చగొడుతుంది, ఎవరు దీన్ని ఉపయోగించుకోవాలనుకుంటుంది? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే ఎవరి అభిప్రాయం వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం మంచి చేసిందా, వైఎస్ఆర్సీపీ మైండ్ చేసింది అనేది నిర్ణయం వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అలా జరగట్లేదనే కదా ఇప్పుడు ప్రజలు భావిస్తూ ఉంది. ప్రజలకి ఏం కావాలి, ఏం చేయాలి, ఏం హామీలు ఇచ్చారు,
తెలుగుదేశం ప్రభుత్వం తప్పులు చేసింది కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ మంచి చేస్తే మళ్ళీ ప్రజలు ఆమోదిస్తారు, వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే వ్యతిరేకిస్తారు. ఆ అవకాశం ప్రజలకు ఇస్తున్నారా లేదా, ఇదే కదా ఇప్పుడు జరుగుతున్నది చర్చ. ఆ అవకాశం లేదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నారు కాబట్టి ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి అంటే ప్రక్షాళన జరగాలనేది ప్రజలందరూ కోరుకుంటున్నారు. రైట్, నారాయణ రెడ్డి గారు ఏం చెప్తారు మీరు? అంటే గతంలో కూడా ఇలా పెన్షన్లు తీసుకున్న వారే కదా వెళ్ళి, ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఇంతమంది చనిపోయారు, కేవలం పెన్షన్లు ఇంటికి తీసుకురాకపోవడం వల్ల ఇలా జరిగింది అని